ఈరోజు మనం అరటి పువ్వు కూర తయారు చేస్తాము. దీన్ని ఇలా క్లీన్ చేసి తీసుకున్నాము. చూడండి, దీని లోపల ఒకటి ప్లాస్టిక్ లాగా ఉంటుంది, ఒకటి పుల్ల లాగా ఉంటుంది. ఈ రెండింటిని తీసేయాలి. చూడండి, ఇలా ఓపెన్ చేసి ఇలా వీటిని తీసేయాలి. ఇది ఉడకదు, అందువల్ల తీసేయాలా. ప్రతి ఒక్కటి కూడా ఇలా దీని లోపల ఉండే ఈ రెండింటిని తీసేసుకోవాలి. అన్నింటిని శుభ్రం చేసి ఇలా తీసుకోవాలి. దీనికోసం కావలసినవి కొబ్బరి, పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు, టమోటాలు తీసుకున్నాను. ఈ పూల్ని శుభ్రం చేసి కట్ చేసి తీసుకున్నాను. కుక్కర్లో ఒకటి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకున్నాను. దీని జతలో పెసర వేడలు 50 గ్రాములు శుభ్రం చేసి తీసుకున్నాను. దీనికి తరువాత పెడతాము. కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమోటాలు వేస్తున్నాను. టమోటా కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా అర్థం వరకు ఉడకాలి. ఇప్పుడు ఇందులో పెసర వేడలు, ఉడికించిన అరటి పువ్వుని ఇందులో వేస్తూ ఉన్నాను. పచ్చి కొబ్బరి కూడా వేస్తూ ఉన్నాను. రుచికి సరిపడే ఉప్పు, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉడికేందుకు నీళ్లు వేస్తూ ఉన్నాను. ఎందుకంటే పెసర బేడలు ఉడికేందుకు నీళ్లు పడుతుంది. కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. అరటి పువ్వు కూర రెడీ అయ్యింది. చూడండి, అరటి పువ్వు కూర రెడీ.